ఎన్టీఆర్ వెకేషన్ అయిపోయింది. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వారం రోజుల పాటు ఫారెన్ వెళ్ళొచ్చారు తారక్. హాలిడేస్ అయిపోయాయి, మరి దేవరా నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు? ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు? వార్ 2 కోసం ఇప్పటికే నెల రోజులకు పైగా దేవరకు బ్రేక్ ఇచ్చారు తారక్. మరి కొరటాల సినిమాతో చేతులు కలిపేది ఎప్పుడు? మూడు నాలుగు రోజులుగా దేవర ఫస్ట్ సింగిల్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. పాటకు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా వ్యూస్ పరంగా మాత్రం అద్దర కొడుతోంది దేవర పాట. ఇప్పటికే 50 మిలియన్ క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది దేవర సాంగ్. ఇదిలా ఉంటే టర్కీ ట్రిప్ నుంచి తిరిగొచ్చేశారు తారక్. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యామిలీతో పాటు వెకేషన్ కు వెళ్ళొచ్చారాయన. వెకేషన్ వెళ్లక ముందు నెల రోజులుగా వార్ 2తోనే బిజీగా ఉన్నారు తారక్. దానికోసం ముంబైలోనే ఉన్నారాయన. అక్కడి నుంచి ఇప్పుడు దేవర్కు షిఫ్ట్ కానున్నారు. ఇప్పటికే దేవర షూట్ చివరి దశకొచ్చేసింది. పార్ట్ 1 షూట్ పూర్తయిన తర్వాతే వార్ 2కు వెళ్లాలని చూస్తున్నారు ఎన్టీఆర్. ఇదే వారం దేవర కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. దేవరకు ఒక్కటే భారీ షెడ్యూల్ బాకీ ఉంది. ఇది పూర్తయితే పార్ట్ 1 అయిపోయినట్లే. జూన్లోనే దేవరకు బైబై చెప్పి వార్ 2కు వెళ్లనున్నారు తారక్. ఆ తర్వాత దేవర 2తో పాటు ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ కావాలని చూస్తున్నారు. మొత్తానికి రాబోయే రెండేళ్లు ఫుల్ బిజీగా ఉండబోతున్నారు తారక్. ఓవైపు దేవరతో పాటు వార్ 2, దేవర 2, నీల్ సినిమాలు లైన్లోకి తీసుకొస్తున్నారు